హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఇప్పటి నుంచి నందలూరుకి అయితే అన్లోడింగ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. నిన్న మొత్తం 4 పాయింట్స్ అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి మన నందలూరు అయితే లాస్ట్ అన్నమాట అన్లోడింగ్ పాయింట్. అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసేసి మళ్ళీ మనం కడపలో బండి పెట్టేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇక్కడ నైట్ అయితే పార్కింగ్లో అయితే పడుకున్నాయి అన్నమాట. చూస్తాం చూడండి ఒకసారి పార్కింగ్ ఎలా ఉందో. ఎంత పార్కింగ్ అన్నమాట. ఈ పార్కింగ్లో అయితే నైట్ అయితే పడుకున్నాను. ఇంకా మనం ఇక్కడ నుంచి నందలూరు అయితే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సిద్ధోటం అయితే ఉన్నాం అన్నమాట. మనం ఆ నందలూరుకి వెళ్ళి బండి అయితే అన్లోడ్ చేయించేసి రిటర్న్ అయితే వచ్చేద్దాం. బండి ఎయిర్ అయితే ఎక్కిస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే ఇది రెండు ఒకటేసారి ఎక్కాలన్నమాట. నిన్న నేను పొద్దున్న స్టార్ట్ చేసి చూస్తే ఇది వచ్చేసి 6 పాయింట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఏం లేదన్నమాట. ఇది ఎయిర్ లీక్ అయితే ఉంది. చూద్దాం అసలు. మనైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం ఫ్రెండ్స్. స్టీరింగ్ చాలా టైట్గా ఉంది అన్నమాట. అన్న అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నాడంట. నన్ను అయితే అన్లోడింగ్ అయితే వెళ్ళమన్నాడు ఒక్కనే. అందుకే ఒక్కనే వెళ్ళిపోతున్నాను అనమాట అన్లోడింగ్కు. మనం ఒక్కరం వెళ్తేనే మనకైతే బాగుంటుంది ఫ్రెండ్స్ బ్లాగ్ తీసుకోవడానికి. అందు ఇద్దరు ఒక్కరు వెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అంత ఫ్రీగా అయితే ఉండదు బ్లాగ్ తీసుకోనికి. అందు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనమాట మీకు కూడా చూసేదానికి. ఇది వచ్చేసి చెక్ పోస్ట్ అన్నమాట. పొద్దున్నే బండి డ్రైవ్ చేయాలంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది. అలాగే వెదర్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది డ్రైవ్ చేయాలంటే. ఇక్కడ నుంచి ఎక్కువ ఇసుకలో అయితే అవుతాయి అనుకుంటా. ఏ బండి చూసినా ఇసుక వేసుకునే వెళ్తున్నాయి అన్నమాట. చూడండి ఎదురుగా సూర్యుడు. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. లొకేషన్ చూడండి అసలు ఎలా ఉందో. మనం త్వర త్వరగా అక్కడికి వెళ్ళిపోతే అన్లోడ్ అయితే చేసేస్తా అని చెప్పినారు. మళ్ళీ మనం ఇంటికి అయితే వచ్చేద్దాం. ఇంకా మీదట నాకు తెలిసి ఒక ఈ వీడియో తీసి తల్లికల్లా ఒక 2-3 ట్రిప్పులు అయితే కొట్టింటాను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందేమో. నేనైతే ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మనం త్వరగా అన్లోడ్ అయిపోతే త్వరగా వచ్చేస్తాం అన్నమాట ఇక్కడికి. బండి అక్కడే పార్కింగ్లో పెట్టేసి మనం త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్లో అయితే భయపడేవాడు అనమాట ఇంత పెద్ద వెహికల్ తోలాలనా అని. ఇప్పుడైతే ఆ భయం అయితే పోయింది ఎందుకంటే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి. కొంచెమైంది బాగానే అలవాటు అయిపోయింది బండి వచ్చేసి. ఫస్ట్లో ఎవరికైనా భయం వస్తుంది అనమాట ఎందుకంటే మనం బొలెరో తోలి డైరెక్ట్ ఈ వెహికల్ ఎక్కాం కాబట్టి ఫస్ట్లో కొంచెం భయపడేవాడిని. ఇప్పుడైతే ఆ భయం అయితే లేదు. ఇప్పుడే మనం మాధవరం అయితే దాటేసినాం ఫ్రెండ్స్. నిదానంగానే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే లైవ్ లోడ్ అయితే ఏం లేదు. ఒక 15 టన్నులు మాత్రం ఉందన్నమాట మన బండిలో. అసలు ఎమిటి బండి తేలినట్టు వెళ్తుంది అనమాట. ఎంతైనా పాసింగే ఓవర్లోడ్ అనమాట. పాసింగ్ వేస్తే బండి లైఫ్ ఉంటుంది. అసలు ఏం రిపేర్లు అయితే రావన్నమాట. ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది బండి. ఎటువంటి టెన్షన్లు అయితే ఉండవు. టైర్లు హీట్ కావు, టైర్లు పగిలిపోవు, టైర్లు పంచర్లు కావు, అసలు ఏం కావన్నమాట. రిస్క్ అయితే ఉండదు. ఆ
ఆర్టీ వాళ్ళతో కానీ ఎవరితో కానీ రిస్క్ అయితే ఉండదు. కానీ మన బొలెరో వెహికల్స్ అలా కాదు కదా, అది ఓవర్లోడ్ అయిన అసలు ఫిలోవర్ అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది నందలూరు. చూడాలి మరి నందలూరు అవుట్స్కట్స్లో అన్లోడ్ అయిపోతుందా లేదంటే ఇంకా టౌన్లోకి వెళ్ళాలా అనేది చూద్దాం. ఎక్కడైనా తోలే సత్తా అయితే మనకైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే అయిపోయినాం డ్రైవింగ్లో, ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అప్పుడైతే లెఫ్ట్ రైట్ జడ్జిమెంట్ తెలియక అసలు భయపడేవాన్ని అనమాట, అద్దాలలో చూసుకునేవాడిని ఫస్ట్లో. నాకే భయం వచ్చేది, ఇప్పుడు అద్దాలలో చూసుకోవాల్సిన పని లేదనమాట. స్ట్రైట్ అందాస అయితే తెలిసిపోయింది ఏ టైర్ ఎక్కడ వెళ్తున్నది అనేది. అది తెలిస్తే చాలబ్బా డ్రైవింగ్ వచ్చేసినట్టే. ఇంకా ఘాట్ రోడ్లో కానీ ఎక్కడైనా కానీ మనం అయితే తోలగలం అనమాట, ఇంకా భయం అయితే లేదు. మనం 2 ట్రిప్పులకే బండి అయితే ఫుల్గా నేర్చేసుకునేవాం, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకు. నేర్చుకునే బండి అయితే తోలుతాం కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి కదా, అందుకోసమని నేను 2 ట్రిప్పులు అయితే వెళ్ళాను. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట, బ్రేక్స్ పరంగా కానీ కంట్రోలింగ్ పరంగా కానీ. స్ట్రైట్ వెళ్తే మనం ఈ రోడ్డు తిరుపతి చెన్నై అలా వెళ్తుంది అనమాట. ఈ రోడ్డు వచ్చేసి ఈ టైంలో కొంచెం ఇలా ఖాళీ ఉంది కానీ అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట ఈ రోడ్లో. ఎందుకంటే ఎక్కువ ఆ టైంలో బండ్లు వెళ్తుంటాయి కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే అంతగా ట్రాఫిక్ అయితే లేదు. రైట్ సైడ్ వచ్చేసి మనకు రైల్ గేట్ అయితే ఉంది, అది తిరుపతికి అయితే ట్రైన్ అనమాట. తిరుపతి వరకు మనకు రైట్ సైడ్లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట, అది ఎటు వెళ్ళదు, మనకు రోడ్డు పక్కనే ఉంటుంది. ఒకసారి ట్రైన్తో రేస్ అయితే పెట్టుకున్నాం మనం, ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 1 మీటర్లో రైట్ సైడ్లో పెద్దది రామాలయం అన్నమాట. అది చాలా బాగుంటుంది, చాలా పెద్దది అన్నమాట కట్టింది, చూపిస్తాను అది. చూడండి శ్రీరామ పాప విహారం అంట అది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది. ఇంకా రెడీ కావాల్సింది ఉందన్నమాట, ఇంకా కొంచెం రెడీ అయిపోతే అది సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఫేమస్ అన్నమాట, అది ఫేమస్ అయితే అది ఇప్పటివరకు ఫేమస్ అయితే ఏం కాదు, ఫ్యూచర్లో ఫేమస్ అయిపోతుంది అది ఖచ్చితంగా. మన 1 మీటర్ అయితే దాటేసినాము, రైట్ సైడ్లో చూడండి ఇది చెరువు మాదిరి ఉంటుంది అనమాట, ఎప్పుడు నీళ్ళు అయితే ఉంటాయి దీంట్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చాలామందికి తెలుసు అనుకుంటా 1 మీటర్ దగ్గర ఉండే వాళ్ళకు, మీకు ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్లు అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అసలు 1 మీటర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ అయితే తెలియజేయండి. మనకు నెక్స్ట్ వచ్చే ఊరే అనమాట నందలూరు. మనకు రైట్ సైడ్ ట్యాంక్ వచ్చేసి లీక్ అయితే అవుతుంది అది,
అయితే దిగిపోద్ది అనమాట. ఒక రెండు రోజులు పెట్టినా కానీ బండి ఎయిర్ ఎలా ఉంటే ఎయిర్ ఒక 2 పాయింట్ తగ్గినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ పూర్తిగా తగ్గిపోకూడదు. అది ఎయిర్ వచ్చేసి ముఖ్యం బిగులు మన బండిలో, ఎందుకంటే ఎయిర్తోనే పనులు చాలానే చేస్తారు అన్నమాట. బ్రేక్స్ మెయిన్, బ్రేక్స్ యూస్, బ్రేక్స్ వర్క్ అయ్యేది ఎయిర్తోనే. నా ఎయిర్ లేకుంటే బండి అంతే అన్నమాట సంగతులు. ఒక చిన్న మినీ కార్ట్ లాగా అయితే ఉంది ఇక్కడ. ఇంకా మనకు నందలూరు ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా ఇక్కడ నుంచి. పార్టీ ఆయన అయితే ఇప్పుడే కాల్ చేసినాడు, అక్కడికి వెళ్ళి మనం అన్లోడ్ చేయడమే అనమాట. అమ్మాలీలు కూడా రెడీగా ఉన్నారంట. త్వర త్వరగా అన్లోడ్ అయిపోతే మనం త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, ఒక ఇంపార్టెంట్ పని అయితే ఉంది. అది కూడా బ్లాగ్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను, చూడాలి. బ్లాగ్ చేస్తే అది వర్త్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. బ్లాగ్ చేస్తే అది కూడా బండ్లకు సంబంధించిందే, పర్సనల్ బ్లాగ్ అయితే కాదు. చూద్దాం, అది కూడా తీద్దాం ఇంటికి వెళ్ళి. అప్పటి వరకు బండి అక్కడే ఉంటే తీయాలి, లేదంటే ఇంకా మనం ఏం చేయలేము అన్నమాట. దానికి మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్తే వీలవుతుంది, అది చూద్దాం అసలు ఏమవుతుంది ఏమనేది. మన బండి లోడ్ అయితే అన్లోడ్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ వెనకాల. మనం ఇక్కడికి వచ్చేసి 7:30 అయితే వచ్చేసామన్నమాట. నేను బండి ఇక్కడ పెట్టేసి టిఫిన్ తినేసి అయితే బండి దగ్గర వచ్చి కూర్చొని ఉన్నాను. అన్లోడ్ అయితే చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మొత్తం వచ్చేసి ఇంకా 12 టన్నులు ఏమో బ్యాలెన్స్ అయితే ఉంది మన బండిలో. వచ్చేసి మొత్తం మనం వేసుకొచ్చింది 30 టన్నులు అన్నమాట. ఒక 200 కేజీలు తక్కువనే అనుకుంటాం 30 టన్నులకు. అదైతే అన్లోడ్ అయితే చేసేస్తున్నారు అన్నమాట వెనకలలో. అన్లోడ్ చేసేస్తే బండి కట్టల పని అయితే చేపించేది ఉందంట. నేను తీసుకెళ్ళి మనం షెడ్లో పెట్టేసి బండి అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఇంకో 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టవచ్చు అన్లోడింగ్కు. ఇక్కడ నుంచి మన కడపకు వచ్చేసి 28 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా. ఇంకా మనం అక్కడికి వెళ్ళేసి బండి పెట్టేద్దాం. ఇంకా మనం ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను, వీడియో తీస్తాను, చూడాలి ఎంతసేపు పడుతుంది అన్లోడింగ్ అనేది. అన్లోడ్ అయిపోతానే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం మనం. ఇంకా మన బండిలో వచ్చేసి ఉంటే ఒక 3 టన్నులు అయితే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. భోజనానికి అయితే వెళ్ళారనమాట అమ్మాలి వాళ్ళు. చూడండి ఇంకా ఇక్కడ వరకు ఒక సెట్టు, అది ఒక సెట్టు, 2 సెట్లు అయితే ఉన్నాయన్నమాట. అటు కొన్ని అయితే ఉన్నాయి. మేము మిగతాడు కూడా అన్లోడ్ అయిపోతే మనం అయితే బయలుదేరిపోవచ్చు. నేను 11 కల్లా అన్లోడ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట వీళ్ళు అన్లోడ్ చేసే తొలికి. చూస్తాం ఇంకా కొంచెం ఇంకా అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయేది. ఎండలు అయితే బీభత్సంగా అయితే కొడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి అసలు బయట ఎంత ఎండగా ఉందో. మనం పట్టకట్టినాం కాబట్టి కొంచెం సింపుల్గా అయితే ఉందన్నమాట అన్లోడ్ చేసే వాళ్ళకు కూడా. ఇంకా మనం త్వరగా అన్లోడ్ అయిపోతే ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సక్సెస్ఫుల్గా మన బండి అన్లోడింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అవును, ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుంచి మన ఇంటికి కడపకు వచ్చేసి 45 కిలోమీటర్లు ఉందన్నమాట. మనం వెళ్ళేది కడపకైతే కాదు, సిద్ధోడంలోనే పెట్టేసేయాలంట బండి. సిద్ధోడంలో పెట్టేసి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి సిద్ధోటం వచ్చేసి 18 కిలోమీటర్లు ఏమో ఉంది అన్నమాట. చూద్దాం మనం ఎంతసేపు కల్లా వెళ్తామో. ఎంటీ బండి కాబట్టి ఎత్తేస్తుంది అన్నమాట.
ఉయ్యాలోగినట్టయితే ఉంది. త్వరగా వెళ్ళిపోతే అక్కడ బండి అయితే పెట్టేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. మనం 5 o'clock అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఓనర్కు డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట. కిరాయి డబ్బులు అయితే వచ్చింది, నా దగ్గరే ఉంది. ఆ కిరాయి డబ్బులు అయితే ఓనర్కి ఇచ్చేసి మనం మనకు రావాల్సిన లెక్క మనం తీసేసుకొని ఇంకా చలో ఇంటికి అన్నమాట. నాకు ఎక్కువగా ఒంటరిగా జర్నీ చేయాలంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పక్కన ఎవరు ఉండొద్దు అన్నమాట. అప్పుడు నేను ఫ్రీగా బండి తోలుకుంటాను, ఫ్రీగా బ్లాగ్ అయితే తీసుకుంటాను. అది ఎంత దూరమైనా కానివ్వండి, ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఉన్నంత సుఖం దేంట్లో ఉండదు అన్నమాట. చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, టెన్షన్లు ఉండవు. మాకు రైట్ సైడ్లో చూడండి కొండలు ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ అదిరిపోయింది అన్నమాట. రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది 4-lane హైవే చేస్తే ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఇది తిరుపతి హైవే అన్నమాట. ఇది 4-lane ఎప్పుడు చేస్తారేమో మరి. ఒక టోల్ గేట్ పెట్టి ఒక 4-lane కానీ, 4-lane హైవే చాలా బాయ్ రోడ్డుకు. ట్రాఫిక్ అయితే అసలు ఉండదు. ఇప్పుడైతే లేదు కానీ కొంచెం సేపు అయితే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఉండదు, కొంచెం ముందుకు వెళ్తే మనకు కడప దగ్గరికి వెళ్తామనగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎనీవే మనం కడప దగ్గరికి కూడా వెళ్ళాము. మన సిద్ధోట నుంచి రైట్ కట్ అయిపోతాం కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ అయితే మనకు చూడడానికి అయితే దొరకదు అన్నమాట. చాలా తక్కువ ఉంటుంది. అసలు లేదు ట్రాఫిక్ చూడండి, మీరే చూస్తున్నారు కదా. అదే ఈవినింగ్ 6:30 కల్లా ఎక్కువ బండ్లు అయితే తిరుగుతాయి అన్నమాట. హెవీ ట్రక్స్ అందు ఎక్కువ తిరుగుతుంటాయి. ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ట్రక్స్ హెవీ ట్రక్స్ అందు సైడ్ అయితే పెట్టేసుకుని ఉంటారు అన్నమాట. కొందరు నైట్ అయితే బయలుదేరుతారు, ఎందుకంటే టైర్లు హీట్ కావు, టైర్లు పలిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని నైట్ టైం అయితే జర్నీ అయితే ఎక్కువ చేస్తుంటారు అన్నమాట. నైట్ టైం జర్నీ కూడా బాగా సాఫీగా సాగిపోతుంది. అదే పగులైతే హీటుకు, ఇంజన్ హీటుకు అసలు బండి అయితే ఉరకదు అన్నమాట. నైట్ టైం అయితే కూల్గా ఉంటుంది కాబట్టి ఇంజన్ కూడా చాలా స్మూత్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట బండి. పగులైతే కొంచెం సతాయిస్తుంది అన్నమాట. పికప్ కూడా అంత ఉండదు అన్నమాట నైట్ టైం ఉన్నంత పికప్. ఇదైతే నేను గమనించాను పెద్ద బండ్లలో. మన చిన్న బండ్లు కూడా అంతే ఫ్రెండ్స్, నైట్ టైం అయితే ఇంజన్ కూల్గా ఉంటే చాలా స్పీడ్గా ఉరుకుతాయి అన్నమాట, లేదంటే కొంచెం స్లోగానే వెళ్తాయి. పికప్ అయితే అస్సలు ఉండదు అన్నమాట. అలాగే నైట్ టైం తోలడం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, బండి మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది అన్నమాట నైట్ టైం జర్నీ చేస్తే. అందుకని చాలామంది నైట్ టైం అయితే ప్రిఫర్ చేస్తారన్నమాట. ఒంటరికి వెళ్ళే వాళ్ళందరూ నైట్ టైం ఎక్కువ తోలుతారు బండ్లు. ఇంకా ట్రబుల్ డ్రైవర్లు ఉండే వాళ్ళు మటుకు డే నైట్ కొట్టేస్తారనమాట. డే టైం వచ్చేసి కొంచెం స్లోగా నెమ్మదిగా చూసుకుంటూ 50-60 kilometers ఒకసారి నిలబెట్టుకుంటూ టైర్లు చెక్ చేసుకుంటూ అయితే వెళ్తుంటారు. అలా వెళ్ళడం చాలా మంచిదన్నమాట, ఎందుకంటే టైర్ ఒకటి పంచర్ అయినా కూడా త్వరగా వేసుకోవచ్చు. అదే చూసుకోకుండా వెళ్తే మటుకు పగులు పూట టైర్లు పగిలిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఒక టైర్ పగిలిందంటే 40-45,000 అయితే ఉంటుంది ఒక్కొక్క టైరు. చాలా అంటే ఎక్కువ నష్టపోతారన్నమాట ఓనర్లు వచ్చేసి. పెద్ద వెహికల్లో బండ్లను క్రాస్ చేయాలంటే చాలా జాగ్రత్తగా అయితే క్రాస్ చేయాలి, ఎందుకంటే పికప్ తక్కువ ఉంటాయి. అదే పనిగా బండ్లు ఆ పక్క బండ్లు కూడా కొంచెం స్పీడ్లో వెళ్తుంటాయి కాబట్టి దాన్ని క్రాస్ చేయాలంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే క్రాస్ చేయాలి, లేదంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట రైట్ సైడ్లో. మన ఎదురుగా బొల్లేరో అనుకుంటుంది,
బొల్లెరో కాదు కాదు మహేంద్ర జీటో ప్లస్ అన్నమాట మావిడికాయలు అయితే తీసుకెళ్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మహేంద్ర జీటో నాకు తెలుసు మీకు అందాజుగా ఎన్ని టన్నులు ఉంటాదో కింద కామెంట్ అయితే చేయండి దాంట్లో అంచనా ప్రకారం ఒక 2.5 టన్స్ ఈజీగా అయితే ఉంటదన్నమాట 2.5 టన్ను పైగానే ఉంటది ఇది దాని పాసింగ్ వచ్చేసి 900 కిలోలో 800 కిలోలే అనుకుంటా కరెక్ట్ గా నాకు ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు 800 కేజీలు అనుకుంటున్నాను దాని పాసింగ్ వచ్చేసి చూడండి ఇలా అయితే తోలాలన్నమాట చిన్న బండ్లు మొత్తం వచ్చేసి లేదంటే కిరాయిలకు అయితే అసలు విలువరు నేను పాసింగ్ చేసుకుంటాను అంటే ఎవరు పిలవరు అన్నమాట కిరాయిలకు ఆ బండ్లు ఇంటి దగ్గర పెట్టుకోవాల్సిందే మనం తెచ్చుకొని ఇలా ఓవర్లోడ్ తోలితే మటుకు బండ్లు త్వరగా షెడ్కి వెళ్తాయి ఆర్టీఓలతో ప్రాబ్లం పోలీసులతో ప్రాబ్లం ప్రతి ఒక్కరితో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఇలా ఉంటుంది అన్నమాట చూడండి అసలు ఎలా వస్తున్నాడు వాడు తొందర అన్నమాట అర్జెంటుగా వెళ్ళాలనుకుంటున్నాను పాపం इला तेन मैं बैग पैक मन सफा सफा कटेयड़मे अन्ट बी इंटर की ओनर इंटर पटेसी इंटेपोड़े मैं सिद्धोटंक एंट्री अमेम फ्रेंड्स చూడండి ఎదురుగా కొండలు నది అన్నమాట మొత్తం మనం అయితే కడపకి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము మన ఎదురుగా ఒక బొల్లెరో వెహికల్ ఉంది అన్నమాట అదే అన్నమాట మనల్ని పిక్ చేసుకొనికి వచ్చింది ఇంకా దీంట్లో అయితే ఇంటికి వెళ్ళిపోదాం మనం ఏం బా హీరో ఇంతసేపు బా చెప్పినాడు సరేలే మీరా రెస్ట్ తీసుకుందో మనం తోలాం ఛానల్ బొల్లెరో తోలక అంటే మేము వాళ్ళంత పనికి వచ్చే ఏమి చూడండి ఫ్రెండ్స్ ఈయననే పికప్ కోసం వచ్చాడు మనల్ని పికప్ చేసుకుని ఈయన కోసం అన్న మన వీడియోస్కి ఒక లైక్ అయితే చేయండి ఫేమస్ కావా నువ్వు నిన్ను ఫేమస్ చేయాలనుకుంటా అంటే నేను సార్ లేదు ఏ మాట ఏం మాట